విశాఖ జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన పెట్రోల్ డీజిల్ కష్టాలు తప్పలేదు. విశాఖ మాన్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అనంతగిరి, బొర్రా గుహలు అలాగే అరకులోయ ప్రముఖమైన పర్యాటక కేంద్రాలు. నిత్యం వేలాది పర్యాటకులు తమ సొంత వాహనాలలో రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే అచట స్థానికులకు ఎప్పుడు పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో అన్న సంగతి అక్కడ తిరుగాడు స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. కానీ దూర ప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు మాత్రం తెలియక మైదాన ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ వాహనాలకు వేసుకోలేక అసలు దొరకక వారి కష్టాలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. అరకులోయ కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ బంక్ జీసీసీ ద్వారా నడిపిస్తున్న పెట్రోల్ బంకులు రెండున్నాయి. అయినా ఆ బంకులో పెట్రోల్ డీజిల్ ఉండదు. ఒకవేళ ఉన్నా ట్యాంకర్ల ద్వారా వచ్చిన పెట్రోల్ డీజిల్ వెంటనే బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందని, ఆ బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించడం వలన వాహనదారులకు పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి లేదు, కావున పెట్రోల్ డీజిల్ బంకులు ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు పర్యాటకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉదయం చూసేవారికి బంకులు చాలా వరకు వినియోగదారులతో నిండి ఉంటుంది. ఒక గంటలో బంకులో ఉన్న పెట్రోల్ డీజిల్ పూర్తిగా ఖాళీ అయిపోతుందని, పక్కదారిలో బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుందని ప్రజలు ఆగ్రహానికి గురవుతూ తక్షణమే ఐటీడీఏ అధికారులు స్పందించి తమ ఆధీనం ద్వారా బంకులను నిర్వహించాలని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.